నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసిన ఫుడ్ ఈరోజు మనం వీడియో వచ్చేసి పాలక్ తడక చేసి చూపిస్తున్నా పాలకూరతో ఎప్పుడు ఒకే టైప్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా కర్రీ ట్రై చేయండి ఈ కర్రీ టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేమండి అంత రుచిగా ఉంటుంది ఈ పాలక్ తడక కాంబినేషన్గా రోటీ బగారాన్నం పుల్కా చపాతి ఏదైనా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళు కూడా పాలక్ తడక అంత ఇష్టంగా తింటారండి ఈ పాలక్ తడక ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడు పాలక్ తడక ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పల్లీల పొడి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక టూ స్పూన్స్ పల్లీలు టూ స్పూన్స్ పుట్నాల పప్పు వేసుకోండి దీన్ని వేపిన శనగపప్పు అని కూడా అంటారు వన్ టీ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి పల్లీలు పుట్నాల పప్పు నువ్వులు వేసుకోవడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ తిక్కొచ్చి కలుపుకొని తినడానికి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మూడు వేసుకున్నాక నువ్వులు కలర్ చేంజ్ అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకోండి చూశారు కదా వీడియో క్లిప్లో చూపేసిన విధంగా నువ్వులు పల్లీలు ఇలా కలర్ చేంజ్ అయ్యి కంప్లీట్గా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి పాలకూర తీసుకున్నప్పుడు ఫ్రెష్ పాలకూర తీసుకోండి కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది నేనైతే ఐదు గంటల వరకు తీసుకున్నా పాలకూర శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాక ఈ విధంగా ముక్కల కట్ చేసుకోవాలి ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు పుట్నాల పప్పు నువ్వులు కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు పౌడర్లో మిక్సీ చేసుకోండి ఇప్పుడు పాలకూర ఫ్రై చేసుకోవడానికి మళ్ళీ సేమ్ అదే ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక నాలుగు వరకు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూర వేసుకోండి పాలకూర మొత్తం వేసుకున్నాక దగ్గరికి ఫ్రై చేసుకోవాలి పాలకూర లోపల నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఆకుకూరలు హెల్త్ చాలా మంచిది కదండి వీక్లీ వన్స్ అన్న ఏదో ఒకటి ఆకుకూర తినడానికి ట్రై చేయండి ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు పాలకూర నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్ ఇంకిపోయే వరకు ఇలా కుక్ చేసుకుంటే సరిపోద్ది చూసారు కదా లాస్ట్లో ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవ్వాలి పాలకూర నుంచి ఆయిల్ ఎప్పుడు సపరేట్ అవుతుందో అప్పుడే కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకోండి ధనియాలు వేసుకున్నప్పుడు ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలు వేసుకోండి ఐదు వరకు వెల్లుల్లి పైన పొట్టి తీసేసి ఇలా ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా తాలింపు వేసుకున్నాక ద్వారగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా తాలింపు ద్వారగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కల్లో కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక డార్క్ గోల్డెన్ కలర్ కాకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి కంప్లీట్గా ఫ్రై చేసుకున్న అవసరం లేదండి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది చూసారు కదా ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోండి రెండు టమాటాలు చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్నాక టమాటా సాఫ్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఎక్కడ ముక్కల కింద కాకుండా కంప్లీట్గా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి టమాటాలు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే మీకు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి వన్ టీ స్పూన్ కారం మళ్ళీ మనం కారం తడకాలో వేసుకుంటాం కదా ఇప్పుడు చూసుకొని వేసుకుంటే సరిపోద్ది పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా మీరు స్పైసీ ఎంత తింటారో చూసుకొని కారం వేసుకోండి వన్ టీ స్పూన్ ధనియా పొడి సాల్ట్ పసుపు కారం ధనియాల పొడి వేసుకున్నాక టూ మినిట్స్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటా ముక్కలు ఈ విధంగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న పల్లీల పొడి వేసుకోండి పల్లీలు పుట్నాలు నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్నాక ఒకసారి గరిట్తో కలుపుకొని వాటర్ బబుల్స్ లాగా మరిగే వరకు బాయిల్ చేసుకోవాలి ఈ పల్లీల పొడి వేసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ తిక్కొచ్చి గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బబుల్స్లో వచ్చి వాటర్ ఈ విధంగా బాయిల్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పాలకూర వేసుకోండి పాలకూర మొత్తం వేసుకున్నాక ఒకసారి గరిట్తో కలుపుకొని ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఈ లోపు తడగా ప్రిపేర్ చేసుకోవచ్చు పాలక్ తడకాలో మెయిన్ స్టెప్ే లాస్ట్లో తడక తడక లేని కర్రీ టేస్ట్ అస్సలు బాగోదండి కంపల్సరీ తడక వేసుకుంటేనే మీకు ఈ కర్రీ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక మీ దగ్గర ఆయిల్ అయినా బటర్ అయినా నెయ్యి అయినా మూడాట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు మెయిన్గా బటర్ ఉంటేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది పావు టీ స్పూన్ జీలకర్ర నాలుగు వరకు వెల్లుల్లి చిన్న ముక్కల కట్ చేసుకొని వేసుకోండి వన్ టీ స్పూన్ కారం కర్రీలో వన్ టీ స్పూన్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ వేసుకుంటే స్పైసీ కరెక్ట్గా సరిపోద్ది హాఫ్ టీ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి చూసారు కదా తడక చాలా సింపుల్ ప్రాసెస్ ఇలా వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా ఫైవ్ మినిట్స్ అయ్యాక ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి ఆయిల్ ఇలా పైకి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఫైనల్లీ పైన తడక వేసుకోవాలి ఇలా తడకా వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారు కదా గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా ఇలా థిక్గా ఉంటే కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది చూడండి పాలక్ తడక చాలా సింపుల్గా అయిపోయింది టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఇంటికి ఫ్రెండ్స్ అన్నా రిలేటివ్స్ అన్నా వచ్చినప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా పాలక్ తడక నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసేన ఫుడ్డీస్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్